ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం బౌరి అనే ఒక అద్భుతమైన సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఉత్తరప్రదేశ్లోని మార్మూల గ్రామంలో జరిగిన కథ. ఆ ఊర్లో ఉండే పెద్ద మనుషులు ఊరిని శాసిస్తూ ఆ ఊర్లో ఉండే ఆడవారిని లొంగ తీసుకుని అనుభవిస్తుంటారు. అలాంటి టైంలో ఆ ఊరికి కోడలుగా బౌరి అనే అమ్మాయి వస్తుంది. తన ఊర్లో అందరికంటే అందమైన అమ్మాయి. బౌరి ఎంట్రీతో ఊర్లో అనుకున్న మలుపులు ఎలా మొదలయ్యాయి, ఆ పెద్ద మనుషుల వల్ల తన జీవితం ఏమైందో తెలుసుకునే ముందు వీడియో లైక్ చేసి ఫుల్ స్టోరీలోకి ఎంటర్ అయిపోండి. మూవీ స్టార్టింగ్ సీన్లో ఒక చిన్న పల్లెటూరుని చూపిస్తారు. ఆ ఊరికి పెద్ద చౌదరి అజ్మీర్ సింగ్. అతనికి ఊర్లో ఇటుకలు తయారు చేసే వ్యాపారం ఉంది. ఊర్లో ఉన్న చాలా మంది మగవాళ్ళు అతని ఇటుకల బట్టీలోనే పనిచేస్తుంటారు. అదే బట్టీలో ధనవర్ అనే అతను కూడా కూలి పనిచేస్తుంటాడు. ధనవర్కి చిన్నప్పుడే పేరెంట్స్ అనిపోవడం వల్ల 45 సంవత్సరాలు వచ్చే వరకు పెళ్లి సెట్ అవ్వలేదు. ఆ తర్వాత ధనవర్కి అనుకోకుండా బౌరి అనే అమ్మాయితో పెళ్లి సెట్ అవుతుంది. బౌరికి అంతకుముందు చాలా సంబంధాలు వస్తాయి, కానీ అనుకోకుండా తనతో పెళ్లి ఫిక్స్ అయిన ప్రతి అబ్బాయి చనిపోతాడు. బౌరి చాలా అందమైన అమ్మాయి, అయినా ఈ జాతక దోషం వల్ల భయపడి ఎవరూ పెళ్లి చేసుకోరు. సో చివరికి బౌరిని పెద్ద వయసులో ఉన్న ధనవర్కిచ్చి పెళ్లి చేస్తారు. ఈ పెళ్లైన దగ్గర నుంచి ఊర్లో ఉన్న ఆడవాళ్ళు బౌరి జాతక దోషం గురించి మాట్లాడుకుంటారు. మగవాళ్ళు మాత్రం తన అందం గురించి మాట్లాడుకుంటారు. ధనవర్ పెళ్లికి చౌదరి అజ్మీర్ సింగ్ యొక్క ఇద్దరు తమ్ములు వెళ్తారు. సో వాళ్ళు చౌదరి దగ్గరికి వచ్చి, నువ్వు మాకు పెళ్లి చేయమంటే చేయట్లేదు, కానీ ఆ వయసు అయిపోయిన ధనవర్కి ఎంత అందమైన పిల్లం వచ్చిందో తెలుసా, ఆమెను చూస్తే మాకు కడుపు రగిలిపోతుందని అంటారు. ఆ మాటకి అక్కడ చౌదరితో పాటు కూర్చున్న మిగతా 4 పెద్దవాళ్ళు కూడా గుసగుసలాడుతూ, అయితే ధనవర్ గారి భార్యను త్వరలోనే ఒక చూపు చూడాలంటూ నవ్వుతారు. ఈ 5 పెద్దాళ్ళు ఈ కథలో మెయిన్ రోల్స్. ఇందులో మొదటి వాడు చౌదరి, ఈయన గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకుందాం. ఇంకా 2వ వాడు చౌదరి మేనేజర్ మహీధర్, వీడి ఇటుకలు బట్టి పనులు దగ్గరుండి చూసుకుంటాడు. 3వ వాడు ఊర్లో ఒకే ఒక డాక్టర్ గోపాల్. 4వ వాడు ఊర్లో సర్కుల దుకాణం నడిపే జాదవ్. చివరికి 5వ వాడు ఈ ఊరు పంతులు వీరాచారి. ఈ ఊర్లో రాజ్యం మొత్తం వీళ్ళదే. నెక్స్ట్ డే ఈ ఊర్లో ఒక పెద్ద ఘోరం జరుగుతుంది. అదేంటంటే, ఈ ఊర్లో వయసులో ఉన్న ఒక పిచ్చమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఎవరూ లేరు, తనని తన అమ్మమ్మ చూసుకుంటుంది. ఒకరోజు చౌదరి ఇద్దరు తమ్ములు ఒంటరిగా ఉన్న ఆ పిచ్చమ్మాయి నడువులోకి తీసుకెళ్లి బలవంతంగా పాడు చేసి చంపేస్తారు. తెల్లవారేసరికి ఆ శవాన్ని చెరువులో గమనించిన గ్రామస్తులు పోలీసులకి కౌరు పెడతారు. అక్కడికి వచ్చిన ఎస్ఐ నందా చాలా పవర్ఫుల్ ఆఫీసర్. అతనికి ముందు ఎంత పెద్ద మనిషి ఉన్నా గానీ తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాడు. సో నందా పిచ్చమ్మాయి వచ్చిన చాలా సీరియస్ గా తీసుకొని ఒక్క రోజులోనే అది చేసింది చౌదరి తమ్ములని కనిపెట్టి వాళ్ళని తనుకుంటూ స్టేషన్కి తీసుకెళ్తాడు. అడ్డొచ్చిన చౌదరిని కూడా కొడతాడు. అలా ఆ రోజు ఊరు ఊరంతా అల్లకల్లోలం అయిపోతుంది. అప్పుడే ధనవర్కి బాగా దగ్గర చూడమైన మీరాబాయి కొత్తగా పెళ్లైన బౌరి దగ్గరికి వచ్చి, ఈ ఊరు నువ్వు అనుకున్నంత మంచిది కాదు బౌరి, 5 కామాంధులు ఈ ఊరిని పట్టుకుని పీడిస్తున్నారు, బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్త అని చెబుతుంది. నెక్స్ట్ సీన్లో కొత్తగా పెళ్ళవడం వల్ల ధనవర్ పనికి కొంచెం లేట్గా వెళ్తాడు. అప్పుడు పని దగ్గర మేనేజర్గా ఉన్న మహీధర్ లేటుగా వచ్చినందుకు ధనవర్ జీతంలో 20 కట్ చేయమంటాడు. నాకు ఇచ్చేదే 50 జీతం, అందులో మళ్ళీ డబ్బులు కట్ చేస్తే నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని అడుగుతాడు. అప్పుడు మహీధర్ మాట్లాడుతూ, నీకంత డబ్బు కష్టంగా ఉంటే రాత్రికి నీ భార్య నా దగ్గరికి పంపించు, మళ్ళీ పొద్దున్నే డబ్బులు ఇచ్చి నీ దగ్గరికి పంపిస్తా అంటూ చాలా చీప్గా మాట్లాడతాడు. ఆ మాటలకి కోపం వచ్చిన ధనవర్ ఈరోజు నేను పనికిరానంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్లే ముందు జాదవ్ సర్కుల దుకాణానికి వెళ్ళి 50 నూనె పార్సల్ చేయమంటాడు. జాదవ్ నూనె పార్సల్ చేసి, డబ్బులేమీ వద్దు ధనవర్, నేను నీ అన్నయ్య లాంటి వాడిని, నీకే సర్కులు కావాలన్నా ఫ్రీగా తీసుకెళ్ళు, పద్దాక నువ్వు తిరగలేవు కాబట్టి నీ భార్యను పంపించు, సరుకులన్నీ తనకి ఫుల్గా ఇస్తానని అంటాడు. ఆ మాటలకు ధనవర్ నేను వేరే కొట్లో తీసుకుంటా అంటూ కోపంగా వెళ్ళిపోతాడు. వాళ్ళంతా పెద్ద మనుషులు, పాపం ధనవర్ కోపడ్డం కన్నా ఇంకేం చేయగలడు. నెక్స్ట్ సీన్లో ఇంటికి వచ్చిన ధనవర్ని తన భార్య బౌరి చాలా ప్రేమగా చూసుకుంటుంది. ధనవర్ కూడా తనకు అన్ని పనుల్లో సహాయం చేస్తూ తనకు నచ్చిన భర్తగా ఉంటాడు. అలా వీళ్ళిద్దరి జీవితం చాలా మంచిగా సాగుతుంది. వీళ్ళ పక్కింట్లో ఉంటున్న కుటుంబం ధనవర్కి మంచి స్నేహితులు, కష్టసుఖాల్లో ఒకరినొకరు ఆదుకుంటుంటారు. అలా పక్కింటి అమ్మాయి బౌరికి మంచి ఫ్రెండ్ అవుతుంది. ఆ అమ్మాయి బౌరికి ఊరంతా చూపిస్తూ మంచినీళ్ళ కోసం బావి దగ్గరికి వెళ్తారు. అప్పుడే అక్కడికి ఆ ఊరు గుడిపంతులు వస్తాడు. వాడు బావి దగ్గర ఉన్న ఒక అమ్మాయిని దగ్గరికి పిలిచి, మొన్న నువ్వు గుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ దేవుడిని కష్టాలనేది తీర్చాడు కదా, ఈ రోజు నైట్ కూడా అలాగే గుడి వెనక వచ్చే అంటూ 50 ఇస్తాడు. అంటే ఆ పంతులు పాప పనులు చేయడానికి పవిత్రమైన గుడిని వాడుకుంటున్నాడని తెలుస్తుంది. బౌరి కూడా ఆ విషయాన్ని గమనిస్తుంది. నెక్స్ట్ సీన్లో చౌదరి తన తమ్ముల్ని కాపాడుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అప్పుడు ఎస్ఐ వాళ్ళ తమ్ముడిని చెట్టుకి కట్టేసి తుక్కుతుక్కు కింద కొడుతూ ఉంటాడు. సో ఇంక ఎస్ఐ నా మాట విండని లాయర్ని మాట్లాడుకుని వచ్చి నీ సంగతి చూస్తానని చౌదరి వెళ్ళిపోతాడు. మరోపక్క మిగిలిన 4 పెద్ద మనుషులు గుడి దగ్గర కలిసి బౌరిని ఎలా లాంగ్ తీసుకోవాలని ఆలోచిస్తుంటారు. ఇప్పటి వరకు ధనవర్ ఇంట్లో ఎలాంటి లోటు లేదు, వాడు మన దగ్గర పనిచేసి ఆ డబ్బులతో తన భార్యకి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాడు. అందుకే ముందు మనం వాడిని పనిలోంచి పీకేస్తే ఆకలితో కడుపు మారుతుంది, అప్పుడు వాడే బౌరిని మన దగ్గరికి తీసుకొస్తాడని ప్లాన్ వేస్తారు. ఆ నెక్స్ట్ డే బౌరి ఇంటి పక్కన తన ఫ్రెండ్ కొడుకుకి సడన్ గా హెల్త్ ప్రాబ్లం వస్తుంది. సో బౌరి తన ఫ్రెండ్తో పాటు హాస్పిటల్కి వెళ్తుంది. ఆ డాక్టర్ గాడు బౌరి ఎప్పుడు దొరుకుతుందా అని కాచుకొని కూర్చున్నాడు. అలాంటిది తానే హాస్పిటల్కి వచ్చేసరికి తెగ సంబరపడతాడు. ఒక పక్క పిల్లాడికి ట్రీట్మెంట్ చేస్తూ
మరోపక్క బోరీని ముట్టుకుంటూ డబల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తుంటాడు. అప్పుడు ఆ పిల్లడమ్మ నా కొడుకు ఏమైందని అడుగుతుంది. దానికి ఆ డాక్టర్ నీ కొడుకు కొంచెం సీరియస్ గా ఉంది, మంచి మందులు వాడాలంటాడు. పాప అమ్మాయి దగ్గర డబ్బులు లేక ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ గా ఉండిపోతుంది. ఇంతలో ఆ డాక్టర్ గారు, నువ్వు డబ్బుల గురించి ఏమీ ఆలోచించకు, నేనున్నా కదా అంతా నేను చూసుకుంటాను, మధ్యాహ్నం ఇంటికి వస్తా రెడీగా ఉండంటాడు. ఇంకా టాబ్లెట్స్ తీసుకుని ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వెళ్ళాక బౌరి, నేను ఇంట్లో పనులన్నీ చేసుకుని నీ దగ్గరికి వస్తానని చెప్పి ఇంటికి వెళ్తుంది. మళ్ళీ పని ముగించి వచ్చేసరికి పిల్లాడొక్కడే బయట ఉంటాడు. ఇంటి లోపల నుంచి కొన్ని సౌండ్స్ వినిపిస్తుంటాయి. అసలు లోపల ఏం జరుగుతుందని చూసిన బౌరికి డాక్టర్ ఇంకా పిల్లాడు తల్లి ఇద్దరూ కలిసి ఇంటిమేట్ అవుతుంటారు. అంటే ఆ డాక్టర్ గాడు వీళ్ళ అవసరాలను అడ్డుగా పెట్టుకొని ఆ అమ్మాయి జీవితాన్ని వాడుకున్నాడు. ఆ అమ్మాయి కూడా పిల్లాడి కోసం తన శీలాన్ని త్యాగం చేసింది. ఇంకొక పక్క ఈ గ్రూప్ అంతా అనుకున్నట్టుగానే ధనవర్ని పనిలోంచి తీసేస్తారు. నీ భార్యను మా దగ్గరకు తీసుకొస్తేనే నీకు పనిస్తామని అంటారు. అప్పటికే వీళ్ళ మీద కోపంతో రగిలిపోతుంది ధన్వరు. అయితే ఇంకా నాకు 7 రోజులు కూల డబ్బులు వస్తాయి, అవి కూడా ఇచ్చేయండి వెళ్ళిపోతా అంటాడు. దానికి చౌదరి ఇవ్వనంటాడు. వెంటనే ధన్వర్ అయితే నా డబ్బులు ఉంచుకొని మీ పిల్లలైన దగ్గరికి పంపండి అని రివర్స్ లో డైలాగ్ వేస్తాడు. ఆ మాటకి కోపంతో అందరూ కలిసి ధన్వర్ని కొట్టి ఇంటికి పంపించేస్తారు. అలా ఇంటికి వచ్చిన ధన్వర్తో బౌరి, ఈ రోజు నేను ఒక దారుణం చూశానని డాక్టర్ విషయం చెబుతుంది. దానికి ధన్వర్ మాట్లాడుతూ, ఆ అమ్మాయి తన కొడుకుని కాపాడుకోవడానికి వేరే దారి లేక అలా చేసింది, ఇప్పుడు మన పరిస్థితి కూడా అలానే తయారైంది, నన్ను పనిలోంచి తీసేశారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తేనే నన్ను పనిలో పెట్టుకుంటారంట అని చెప్తాడు. బౌరి మాత్రం అలాంటి పని చేయడం నవల కాదు, ఎంత కష్టమైనా భరిద్దాం, అవసరమైతే ఆకలితో పడుకుందాం, కానీ ఆ పని మాత్రం నేను చేయలేనని అంటుంది. ఆ మాటలకి ధన్వర్ కూడా సంతోషపడతాడు. అనుకున్నట్టుగానే అలానే ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటూ జీవితం గడుపుతున్న టైంలో ధన్వర్ ఆరోగ్యం పాడవుతుంది. అప్పుడు మళ్ళీ డాక్టర్ గారు ఎంట్రీ ఇస్తాడు. నువ్వేమీ భయపెడకు బౌరి, మీ ఆయనకి నేను తగ్గిస్తాను, నైట్ ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడానికి వస్తా అని చెబుతాడు. అతని మాటల్లో చెడు ఉద్దేశం గమనించిన బౌరి, మాకు ఫ్రీ వైద్యం అక్కర్లేదు, మా ఆయనకి ఎంత అవుతుందో చెప్పండి, మేమేదోలా తీసుకొస్తామని అంటుంది. ఆ మాటకి డాక్టర్ 600 అవుతుందని చెప్పి ధన్వర్ బెడ్ శాంపుల్స్ తీసుకుని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మళ్ళీ వీళ్ళ 5 ప్లాన్ చేసి అర్జెంటుగా పంచాయతీ పెడతారు. ఆ పంచాయతీలో ధన్వర్కు ఒక దారుణమైన జబ్బు వచ్చిందని, అది ధన్వర్ నుంచి మన ఊరందరికీ పాకుతుందని నమ్మేస్తారు. అంతేకాకుండా దాని పేరు ఎయిడ్స్ అని చెబుతారు. ఇంకంతే ఆ ఊర్లో జనమంతా ధన్వర్ దగ్గర నుంచి దూరంగా పారిపోతారు. అంతేకాకుండా ఆ ఫ్యామిలీని ఊరు నుంచి వెలివేస్తారు. పాపం నిజంగా ధన్వర్ తన ఒంట్లో జబ్బు ఉందనుకోని తన భార్యను కూడా దగ్గర రానకుండా ఊరు బయట చిన్న పాక వేసుకుని అందులోనే ఉంటాడు. కానీ బౌరి తన భర్త మీద ఉన్న ప్రేమతో అతను వద్దని చెప్పినా వినకుండా అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుంది. ఇల్లు గడవడానికి డబ్బులు కావాలి కనుక ఆ రోజు నుంచి బౌరి ఇటుకలు పట్టికి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. పాపం ఎదవల చివరికి తన పని కూడా సరిగ్గా చేసుకునకుండా తన వెనకాల ఉండి 1000 వస్తావా, 1500 ఇస్తా వస్తావా అంటూ ఏడిపిస్తేనే ఉంటారు. అదే టైంలో ఊర్లోకి ఒక కాలేజీ కుర్రాడు విలేజ్ డాక్యుమెంటరీ తీయడానికి ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ నుంచి స్టోరీ మొత్తం మారిపోతుంది. ఆ కుర్రాడు ఊర్లో ఉండడానికి తినడానికి అన్ని ఏర్పాట్లు ధన్వర్ వాళ్ళ ఆంటీ చేస్తుంది. దాంతో ఆ కుర్రాడు హ్యాపీగా ఫీల్ అవ్వి, నేను ఈ ఊర్లో ఉన్న రోజులు మీరే నాకు భోజనం పెట్టండి, మీకు నేను డబ్బులు ఇస్తాను అని అంటాడు. అలా ధన్వర్ ఫ్యామిలీకి ఒక ఆదాయం దొరుకుతుంది. దాంతో బౌరి పని మానేసి ఇంట్లోనే ఉంటుంది. ఒకరోజు బాగా చీకటి పడి ఫుల్గా వర్షం పడుతూ ఉంటుంది. అప్పుడు ఆ కుర్రాడు సహాయం కోసం ధన్వర్ని తోడుగా రమ్మంటాడు. ధన్వర్ ఊర్లోకి రాకూడదు కాబట్టి వాడు బౌరిని తోడుగా పంపిస్తాడు. అలా ఇద్దరు వర్షంలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా కాలేజీ కింద పడిపోతారు. బౌరి చాలా కాలం నుంచి తన భర్తకు దూరంగా ఉండడం వల్ల తనకి తెలియకుండానే ఇద్దరు ఇంటిమేట్ అయిపోతారు. అలా వాళ్ళిద్దరూ కలవడం ఊర్లో ఒకటి చూసేస్తాడు. ఇంకేముంది, ఉదయం లేచేసరికి ఊర్లో పెద్ద గొడవ మొదలవుతుంది. ఎప్పటి నుంచో బౌరి కోసం వీళ్ళు కాచుకొని కూర్చుంటే బయట నుంచి వచ్చిన కుర్రాడు తనిగిపోయాడు. అందుకే వీళ్ళ కుర్రాడిని చితకబడి ఊరి చివర పడేస్తారు. ఊర్లో మళ్ళీ పంచాయతీ పెట్టి బౌరి చేసింది చాలా తప్పు, తన వల్ల ఊర్లో మగవాళ్ళు చెడిపోతారంటూ నిందలు వేస్తారు. అప్పుడు ధన్వర్ వాళ్ళంటే అక్కడికి వచ్చి, మీరంతా ఎంత పెద్ద మనుషులో నాకు బాగా తెలుసు, మీరు ఏమేమి పని చేస్తారో నాకు తెలుసు, మీరు మాకు నీతులు చెబుతారా అంటూ అందరినీ నిలదీస్తుంది. దాంతో అందరూ సైలెంట్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ధన్వర్ కూడా, నన్ను మోసం చేయనని చెప్పి మోసం చేశావు, ఇంకా నీ ముఖం నాకు చూపించకంటూ వెళ్ళిపోతాడు. దీంట్లో నీ భార్య తప్పేమీ లేదు, తనను అర్థం చేసుకోరాని వాడు ఆంటీ చెప్పినా గానీ పట్టించుకోడు. ఇప్పుడు బౌరి పాపం ఒంటరైపోయింది, ఒక్కదయ్య ఇంట్లో దిగులుగా ఉంటుంది. ఆ రోజు రాత్రి 5 ఊరు పెద్దలు ఒకరికి తెలియకుండా ఒకరు మెల్లగా బౌరి ఇంటికి వచ్చి చేరుతారు. ఇంకా బౌరి కూడా కావాలని వెలక లొంగిపోతుంది, కానీ తనను సొంతం చేసుకోవడానికి ఒక షరతు పెడుతుంది. అదేంటంటే, మీ 5 ఎవరైతే నన్ను ఎక్కువ డబ్బులుగా పాడుకుంటారో వాళ్ళకే నేను ఈ రోజంతా సొంతం అంటుంది. అప్పుడు అందరికంటే బాగా డబ్బులు ఉన్న కిరాణా కొట్టు జాదవ్ 2000 బౌరిని సొంతం చేసుకుంటాడు. ఆ అనుభూతి మర్చిపోలేక తర్వాత రోజు కూడా ఇంకా ఎక్కువ డబ్బులిచ్చి తీసుకుని వస్తాడు. అలా ఈ 5 తమ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం బౌరిని రోజు సొంతం చేసుకోవడానికి ఖర్చు పెడుతుంటారు. బౌరి ఈ డబ్బులన్నింటినీ జాగ్రత్త చేసి ధన్వర్ వాళ్ళ ఆంటీకి ఇస్తుంది. ఈ డబ్బు మొత్తం ఊర్లో ఆపదలో ఉన్న అమ్మాయిలకి ఇవ్వమని, నాలాగే ఈ ఊర్లో ఇంకొక అమ్మాయి జీవితం బలవకూడదని ఆంటీకి చెబుతుంది. పాపం బౌరి ఒక కొవ్వొత్తులా తన జీవితాన్ని కరిగిస్తూ ఊర్లో ఉన్న చాలా మంది అమ్మాయిలకి జీవితాన్ని పరువును ఇస్తుంది. అప్పటి నుంచి ఊర్లో ఉన్న ప్రతి అమ్మాయి
అవసరాల కోసం మగవారికి లొంగిపోవడం మానేస్తారు. డబ్బులు ఇస్తాను రమ్మని చెప్పినా వెళ్లకుండా ఆ డబ్బులు వాళ్ళ మొక్క మీదే కొడతారు. ఇంకా చేసేదేమీ లేక ఎక్కువ డబ్బులు ఖర్చయిన అందరూ బౌరీ దగ్గరికి మాత్రమే వెళ్తారు. నెక్స్ట్ సీన్ లో ఊర్లో ఉన్న డాక్టర్ కూతురికి ఆరోగ్యం పాడవుతుంది. అప్పుడు ఆ డాక్టర్ గారు చెక్ చేసి తన కూతురికి ఏడ్స్ ఉందని తెలుసుకుంటాడు. అప్పుడు ఆ డాక్టర్ కోపంగా నువ్వు ఎవరితో పడుకున్నావో చెప్పు లేదంటే చంపేస్తా అంటాడు. ఆ మాటలతో భయపడిన వాడు కూతురు నీ దగ్గర పనిచేసే కాంపౌండర్తో కలిసానని చెబుతుంది. డాక్టర్ వెళ్ళిన వాడిని రెండు పీక్ అడిగితే వాడేమో నేను బౌరీ దగ్గరికి వెళ్ళొచ్చి మీ కూతుర్ని కలిసా అంటాడు. అంతే ఆ మాటతో డాక్టర్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఊర్లో ఉన్న ప్రతి మగాడు ఇప్పుడు బౌరీ దగ్గరికి వెళ్ళి వస్తున్న వాళ్లే. దాంతో ఈ న్యూస్ ఫుల్ వైరల్ అయ్యి ఊరంతా గోలైపోతుంది. పోలీసులు డాక్టర్లు మీడియా అందరూ ఆ పల్లెటూరుని వెతుక్కుంటూ అక్కడికి వస్తారు. టెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఏడ్స్ ఉందని ఆ రిపోర్ట్లో వస్తుంది. అప్పుడు ఊర్లో వాళ్ళంతా కోపంతో ఇదంతా ధన్వర్ వల్లే జరిగింది, ఈ వ్యాధి వాడి నుంచి మందరికి వచ్చిందని వాడిని కొట్టుకుంటూ ఊర్లోకి తీసుకొస్తారు. డాక్టర్ డన్వర్కి టెస్ట్ చేసేసరికి వాడు ఒక్కడికి మాత్రమే ఏడ్స్ ఉండదు, మిగతా అందరికీ ఏడ్స్ ఉంటుంది. అంటే ఊర్లో ఉండే లోకల్ డాక్టర్ మనందరికి అబద్ధం చెప్పాడని తెలుసుకొని జనమంతా కలిసి అసలు ఏం జరిగిందో చెప్పమని డాక్టర్ని తిడతారు. అప్పుడు వాడు మేము ఐదుగురం కలిసి వాడు భార్య మీద కన్నేస్తాం, తన కోసం ధన్వర్కి జబ్బుందని అబద్ధం చెప్పామని అంటాడు. దాంతో ఊరంతా కలిసి వాళ్ళని కొట్టుకుంటే చంపేస్తారు. నెక్స్ట్ సీన్లో నిజం తెలుసుకున్న ధన్వర్ తన భార్య దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పటికే బౌరి ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. చనిపోయిన తన శవాన్ని ఊర్లో ఉన్న ఆడవాళ్ళంతా కలిసి చాలా గౌరవంగా దహన సంస్కారాలు చేస్తారు. అలా మంటల్లో కాలిపోతున్న బౌరిని చూపిస్తూ ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూశారుగా, పరాయి స్త్రీ మీద ఎక్కువగా ఆశ పెంచుకున్న మగవాడు ఆ ఆశగే బలైపోతాడు. ఇతరుల జీవితాలతో ఎప్పుడు ఆడుకోవద్దు, దానివల్ల చివరికి మీ జీవితమే నాశనం అవుతుంది. ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మీరు ఇంకా చూడాలనుకుంటే మన వీడియోస్ని లైక్ చేసి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.